నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రయంతో పడి వచ్చినాను అన్న. నావి మిట్టపల్లి అన్న. అన్నా మేమిద్దరం చదువుకునేమన్నా, మేము మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము. మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు మాకు శరీరం 3,000, 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు. అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందిందన్నా, చాలా సంతోషం అన్నా. ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు 45 అడుగుల 2 కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా. నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా. ఈ రాత్రి అంతా మేలకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా. నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు. అదే సంతోషం అన్నా. జగన్ అన్నా, అన్నా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అన్నా. ఒక్క డైలాగ్ చెప్తాను, మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం, రాజకీయాలు చేయం, ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను మిమ్మల్ని. సిద్ధం, సిద్ధం, జై జగన్. పేరేం పేరు? పేరు పేరు చెప్పండి అన్నా. అన్నా నా పేరు ప్రసాద్ అన్నా, సావిత్రి ప్రసాద్, మిట్టపల్లి అన్నా నాది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నా. ఒక్క ఫోటో అన్నా.